మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి, నేను మిస్ స్వర్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో గ్రహణాలు ఎన్ని ఏర్పడబోతున్నాయి, సూర్యగ్రహణాలు ఎన్ని, అలాగే చంద్రగ్రహణాలు ఎన్ని, ఎప్పుడు ఏర్పడుతున్నాయి, ఏ రోజున ఏ సమయంలో రానున్నాయి, మరి ఈ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయా లేదా, గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాల్ని పాటించాలా లేదా, అలాగే ఈ గ్రహణాలు ఏ ప్రాంతాలలో కనిపిస్తాయి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ మీకు వివరంగా అర్థమవుతాయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే ఈ 2024వ సంవత్సరంలో కూడా మనకి 4 గ్రహణాలు అయితే రాబోతున్నాయండి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున ఏర్పడతాయనే విషయం కూడా మనందరికీ తెలిసిందే కదా. మరి ఈ గ్రహణాలు ఎప్పుడు ఏ రోజున ఏ సమయంలో రాబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణాలు కనిపిస్తాయి, మన భారతదేశంలో కనిపిస్తాయా లేదా, గ్రహణ నియమాల్ని పాటించాలా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. హిందూ మతంలో గ్రహణాలను శుభ సమయంగా పరిగణించరు. గ్రహణ సమయంలో సూతక కాలంలో ఎటువంటి శుభకార్యాలను కూడా నిర్వహించరు. ఈ గ్రహణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. 2024వ సంవత్సరంలో ఏర్పడే మొట్టమొదటి సూర్యగ్రహణము 8 ఏప్రిల్ 2024 సోమవారం రోజున రాబోతుందండి. ఈ సూర్యగ్రహణము మన భారత కాలమన ప్రకారము సమయాలు చూసుకున్నట్లయితే 8 ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రాత్రి 9:12 ప్రారంభమయ్యి తెల్లవారుజామున 1:25 ముగుస్తుందండి. అంటే మనకు తెల్లవారితే 8 ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం అయితే అవుతుంది. ఈ సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి 4:39 పాటు ఈ సూర్యగ్రహణం అయితే ఉండబోతుందండి. మరి ఈ సూర్యగ్రహణము కనిపించే ప్రదేశాలను చూసుకున్నట్లయితే నైరుతి యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రము, ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధ్రువంలో 2024వ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం అయితే కనిపించబోతోంది. మరి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదండి, కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాల్ని పాటించవలసిన అవసరం లేదు, మనకి సూతకాలం అయితే వర్తించదండి. 2024వ సంవత్సరంలో ఏర్పడే 2వ సూర్యగ్రహణము 2024 అక్టోబర్ బుధవారం రోజున రాబోతుందండి. ఈ గ్రహణము మన భారత కాలమాన ప్రకారము 2వ తేదీ బుధవారం రాత్రి 9:13 ప్రారంభమయ్యి 3వ తేదీ తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. అంటే మనకి తెల్లవారితే 3వ తేదీ గురువారం అయితే అవుతుందండి. ఈ సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి 6:04 వరకు ఉంటుందండి. ఈ సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాలు చూసుకున్నట్లయితే అమెరికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అలాగే పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణ ధ్రువంలో ఈ గ్రహణం అయితే కనిపించబోతోంది. 2024వ సంవత్సరంలో ఏర్పడే 2వ సూర్యగ్రహణం కూడా మన భారతదేశంలో అయితే కనిపించదండి, కాబట్టి మన భారతదేశం నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదండి, మనకి సుతకాలం అయితే వర్తించదు. ఈ 2024వ సంవత్సరంలో ఏర్పడే మొట్టమొదటి చంద్రగ్రహణము 25 మార్చి 2024 సోమవారం రోజున రాబోతోంది. ఈ గ్రహణము మన భారతదేశ కాలమాన ప్రకారము 25వ తేదీ సోమవారం ఉదయం 10:41 ప్రారంభమయ్యి 3:01 ముగుస్తుందండి. మొత్తం ఈ చంద్రగ్రహణం యొక్క వ్యవధి 4:36 ఈ చంద్రగ్రహణము మరి ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాము. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మొదలగు ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుందండి. ఈ చంద్రగ్రహణం కూడా మన భారతదేశంలో అయితే కనిపించదు, కాబట్టి భారతదేశం నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాల్ని పాటించవలసిన అవసరం అయితే లేదండి, మనకి సూతకాలం అయితే వర్తించదు. 2024వ సంవత్సరంలో రాబోయే 2వ చంద్రగ్రహణము 18 సెప్టెంబర్ 2024 బుధవారం రోజున రాబోతుందండి. ఈ గ్రహణము మన భారతదేశ కాలమాన ప్రకారము
18 సెప్టెంబర్ 2024 ఉదయం 6:12 ప్రారంభమయ్యి ఉదయం 10:17 వరకు ఈ గ్రహణమైతే ఉండబోతుందండి. మొత్తం ఈ గ్రహణ సమయము 4:04 సమయమైతే ఉండబోతుందండి. మరి ఈ చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలు చూసుకున్నట్లయితే యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రము, ఆర్కిడిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. ఈ రెండవ చంద్రగ్రహణం కూడా మన భారతదేశంలో అయితే కనిపించదండి. కాబట్టి భారతదేశం నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలను అయితే పాటించవలసిన అవసరం లేదు, మనకి సూతకాలం అయితే వర్తించదండి. కాబట్టి 2024 మన భారతదేశానికి గ్రహణాలు అయితే లేవని చెప్పుకోవాలండి. ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలకి ఎంతో మంచి సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎందుకనంటే 2024 ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు ఎటువంటి భయం లేకుండా చక్కని 12 బిడ్డకైతే జన్మనివ్వచ్చండి. సో ఇదండి చూశారు కదా 2024 రాబోయే గ్రహణాల గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ని మరింత మంది తెలియచేయాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే రాబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. మరి శ్రీమాత్రే నమః, స్వస్తి.